పేరు లత. మేము బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో ఉంటాము. నియర్ బీహెచ్ఏల్ వస్తుంది ఏరియా మాకు. మన ప్లాట్ ఏరియా వచ్చేసి 206 యార్డ్స్. పైన స్లాబ్ ఏరియా వచ్చేసి 1800 SFT అలా ఉంటుంది. అయితే నాకు కింద ప్లేస్ ఏం మిగలలేదు మొత్తం ఇల్లు కట్టుకోవడంతో. పైన ఇంత ప్లేస్ వేస్ట్ పోతుంది కదా అని చెప్పి తోట మొదలు పెట్టాను. డాబా పైన పండించే పంట ఏమిటంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ మొక్కలు, తీగ జాతులు అండి. కూరగాయల్లో వచ్చేసి అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాను నేను. ప్రతి కూరగాయలు, టమాటా, మిరప, వంకాయ, తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవరు, రాడిష్, క్యారెట్, ఆలు, ప్రతిదీ పండిస్తున్నానండి. కూరగాయలు, ఆకుకూరలు కూడా ప్రతి ఆకుకూరలు పండిస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, పాలకూర, చుక్కకూర, తోటకూర, ప్రతి ఆకుకూర పండుతుంది. అయితే ఆకుకూరలు, కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా, గులాబీలు, మందారాలు, కొన్ని క్రోటాన్ జాతులు కూడా ఉన్నాయి నా దగ్గర. తర్వాత పళ్ళ మొక్కలు, పెద్ద మొక్కలు అంటే పళ్ళ మొక్కలు ఉన్నాయి. పళ్ళ మొక్కలు మామిడి, జామ, మామిడిలో 5 రకాల మామిళ్ళు ఉన్నాయి. జామ, యాపిల్ బేర్, తర్వాత సపోటా, అంజీర్, బత్తాయి, స్టార్ ఫ్రూట్, నెక్స్ట్ వచ్చేసి లిచీ ప్లాంట్ కూడా ఉందండి నా దగ్గర. లిచీ, దానిమ్మ, ఇలా చాలా రకాల పళ్ళు ఉన్నాయి. సీతాఫలం ముఖ్యంగా చెప్పాలంటే సీతాఫలం చాలా తక్కువ పెట్టుకుంటారు డాబాల పైన, కానీ నాకు సీతాఫలాలు కూడా వచ్చాయి, పళ్ళు కూడా వచ్చాయి, మేము తిన్నాము. డాబా పైన మొక్కలు పెట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి కంటైనర్స్ వాడాను. ముందు సిమెంట్ రింగులు, సిమెంట్ కుండీలు వాడే, అంటే సంపుకేసే రింగులు ఒకటి, తర్వాత ఇటుకలతో మడులు కట్టించాను. సిమెంట్ కుండీలు వాడాను, ప్లాస్టిక్ కుండీలు వాడాను, డ్రమ్ములు వాడాను. అయితే డ్రమ్ముల్ని ఏం చేశానంటే పైన కొంచెం కట్ చేసి మళ్ళీ వాటిని సగంగా కట్ చేసిన తర్వాత కింద మూతలు పెట్టేసి వాటిని కూడా కుండీలుగా వాడాను. అయితే ఇలా సిమెంటు, ప్లాస్టిక్ కుండీలు, సిమెంట్ కుండీలు, సంపురింగులు, ఇటుక మడులు కట్టించాను నేను మొక్కలకు. అయితే కొన్ని ఇలా సీడ్స్ ట్రేలు, నారు పోసుకోవడానికి ట్రేలు, వంగ, క్యాబేజీ ఇలా నార్లు కూడా పోసుకున్నాను. సంపురింగ్స్ ఇలా మనకు ఆకుకూరలకు, కూరగాయలు ఆకుకూరలకు బాగుంటాయి సంపురింగ్స్. అంటే మనకు 1.5 ఫీట్ హైట్ వచ్చేసి సరిపోతుంది ఆకుకూరలకి. అంటే పెద్ద మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇది మెంతి కూర, కొత్తిమీర, చుక్కకూర, పాలకూర, చామకూర, చామ దుంపలు, ఇది దుంప ఆకు, 2 రకాలుగా వాడుకోవచ్చు కూరగా ఆకుకూరలు, కూరగాయ 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇది ఇలా సంపురింగ్స్. అయితే నేను మార్కెట్లో స్మాల్ సైజ్ డ్రమ్ములు కొన్నానండి. డ్రమ్ములో స్మాల్ సైజ్ డ్రమ్ వచ్చేసి పళ్ళ మొక్కలకి కొంచెం పెద్దగానే అవుతుందేమో అని చెప్పి పైన ఒక ఫీట్ హైట్ది కట్ చేశాను. డ్రమ్ కట్ చేసి ఏం చేశానంటే వాటిని కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి ఆకుకూరలకైనా కూరగాయలకైనా బాగుంటుంది అని నేను ఇంకో విధంగా వాడుకున్నాను. ఇదేమో ఈ సైజ్ మొక్కకి పళ్ళ మొక్కలు సరిపోతుంది కదా అని పళ్ళ మొక్కలకు వాడాను. అన్ని డ్రమ్ములన్నీ ఇలాగే పెట్టాను, మొత్తం పళ్ళ మొక్కలకే పెట్టాను, పెద్ద మొక్కలకు. వచ్చి మళ్ళీ పైభాగంని ఎందుకు వేస్ట్గా పోనివ్వాలి అని చెప్పి మూతలు ఉన్నాయి వాటికి, మూతలతో సహా ఎందుకు వేస్ట్ పోనివ్వాలి అని చెప్పి నేను ఆకుకూరలకి ఇలా వాడాను వీటిని. అంటే వీటికి హ్యాండిల్స్ కూడా వచ్చాయి. డ్రమ్ములకి జనరల్గా హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి ఇదేంతో బాగుంది అని చెప్పి మూతలు ఇలా కింద పెట్టేసి వాటికి చిన్నగా రంధ్రాలు పెట్టి మట్టి ట్రేలుగా వాడి ఆకుకూరలకు వాడుతున్నాను. మామిడి కొంచెం పెద్ద రకం చెట్టు కాబట్టి పెద్ద సిమెంట్ కుండీలు వాడాను. దీంట్లో అంటే ఇది సిమెంట్ కుండీ చాలా పెద్ద, అంటే బయట మార్కెట్లో మాకు దగ్గరలో దొరుకుతాయి, తీసుకొచ్చి మామిడి చెట్టు పెట్టాను. మామిడి చెట్టు పెట్టిన కాపు కూడా వస్తుంది. అంటే ఈ చెట్టుకి ఈ సైజ్ కుండీ సరిపోతుందని చెప్పి ఉద్దేశంతో కొన్నాను. వీటిలో మామిడి చెట్టు పెట్టిన తర్వాత నాకు ఐడియా ఏమొచ్చిందంటే ఎందుకు అనవసరంగా ఇంత ప్లేస్ వేస్ట్ పోతుంది, మట్టి అంటే ఎరువులు, చాలా ఎరువులు ఉంటాయి కదా మనం
సేంద్రియంగా పండిస్తున్నాం కదా అని చెప్పి నాకు ఇంకో ఐడియా ఏమొచ్చిందంటే అంతర్పంటగా మనం ఏవైనా పెట్టుకోవచ్చు, ఆకుకూరలో కూరగాయలు పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇలా వంగ టమాటా పెట్టాను. తర్వాత క్యారెట్లు ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు అంతర పంటగా మనం ప్లేస్ వేస్ట్ పోకుండా పెట్టుకోవచ్చు. అయితే పళ్ళ మొక్కల్లో కూడా మొక్క సైజుని బట్టి నేను కుండీని ఎంపిక చేసుకోవడం జరిగిందండి. మామిడి చెట్లకు ఎలాగో పెద్ద కుండీలు కావాలి కాబట్టి పెద్ద సైజు కుండీలు పెట్టాను. అయితే కొన్ని పళ్ళ రకాలు ఏంటంటే అంజూర లాంటివి, అవి మనకు కొంచెం తక్కువగానే పెరుగుతాయి, అంటే హైబ్రిడ్ మొక్కలు కాబట్టి తక్కువగానే పెరుగుతాయి. దానికి సరిపడా కుండీ తెచ్చాను, అంటే స్మాల్ సైజ్ సిమెంట్ కుండీ పెట్టాను. వీటిలో ఇది అంజూర్లు పెట్టాను. అంజూర్లు కూడా బోల్డ్ కాస్తున్నాయి మాకు పళ్ళు. ఇంకా సిమెంట్ కుండీలే కాకుండా అలా ప్లాస్టిక్ కుండీ కూడా ప్రిఫర్ చేశాను, అంటే సేమ్ సైజ్ కాబట్టి అలా ప్లాస్టిక్ కుండీ కూడా ప్రిఫర్ చేశాను. టమాటా వంకాయ అలా వంటి వాటికి చిన్న సైజు కుండీలు పెట్టానండి నేను. టమాటా మొక్కలకు ఈ సైజు కుండీ అయితే సరిపోతుంది. మిర్చి టమాటా వంకాయ అలాంటివి ఈ సైజు కుండీలు అయితే మనకు సరిపోతుంది కాబట్టి ఓకే, ఒక్కొక్క కుండీలో ఒక టమాటా మొక్క అంటే రెండు కూడా పెట్టుకోవచ్చు. సాయిల్లో ఉన్న బలాన్ని బట్టి మనం రెండు మొక్కలైనా పెరుగుతాయి ఈ సైజు కుండీలో. తర్వాత అలా కొన్ని గ్రో బ్యాగ్స్ పెట్టాను, బకెట్లు పెట్టాను. తర్వాత గ్రో బ్యాగ్స్లో కూడా చెర్రీ టమాటా చూడండి ఎంత విపరీతంగా కాపు వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు నిరంతరం కాస్తూ ఉంటుంది చెర్రీ టమాటా. గ్రో బ్యాగ్స్ నేను అమెజాన్లో తెప్పించానండి. తర్వాత అలా బకెట్లు కూడా వాడాను, అంటే అవి ఇప్పుడు మడుల కోసం రెడీ చేసుకున్నాను. నారు పోసాను, ఇప్పుడు క్యాబేజీ అలాంటివన్నీ నారు పోసుకున్నాను, వంకాయ మళ్ళీ టమాటా అవి వాటికి మడులు రెడీ అంటే బకెట్లు రెడీ చేసుకున్నాను నారు రీప్లాంట్ చేయడానికి. మళ్ళీ కొన్ని పళ్ళ జాతులకు ఈ సైజు కుండీలు కూడా వచ్చాయండి, అంటే ఈ సైజు కుండీలు సీతాఫలం చిన్న ఇది స్వీట్ లెమన్ అండి, స్వీట్ లైమ్ ఈ సైజు ఇది సరిపోతుంది, ఈ కుండి సరిపోతుంది స్వీట్ లైమ్కి. అంటే అది చిన్నగానే ఉంటుంది మొక్క, విపరీతంగా కాపు వస్తుంది అన్నమాట, చెట్టు నిండా కాపు వస్తుంది, మొక్క పెరగదు పెద్దగా, కాబట్టి ఈ సైజు కుండి సరిపోతుంది. అది ఇంకో రకం వచ్చి మనకు మునగ కూడా ఒక ఈ సైజులో సరిపోతుంది. తర్వాత ఇది నేరేడు చెట్టు అండి, నేరేడు పళ్ళది. అయితే పైన కుండీలతో మొదలుపెట్టిన తర్వాత ఏం చేశానంటే ఏంటో కొంచెం ఇంకా ఏదో చేయాలని చెప్పి మడులు కట్టించుకుంటే బాగుండేది అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే బయట మేస్త్రీ పని చేసే వాళ్ళని అడిగాను మడులు కట్టాలమ్మా ఇట్లా ఎంత అవుతుంది అని, అంటే వాళ్ళు చాలా కాస్ట్ చేశారు, 22,000 అలా చెప్పారు నాకు. అయితే నాకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించలేదు. నేనే వెళ్ళి సిమెంట్ బ్రిక్స్ అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే నాకు చాలా తక్కువ అనిపించింది, వాళ్ళు చెప్పే కాస్ట్కి నేను ఎంక్వైరీ చేసిన దానికి చాలా తక్కువ అనిపించింది. అప్పటికప్పుడు వెంటనే సిమెంట్ బ్రిక్స్ తెప్పించేసి నేనే ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట. నేనే ఏర్పాటు చేసుకుంటే మడుగా కట్టించేసి కట్టుకున్నాను. నాకంతా 2,000 ఇటుకలు వచ్చాయి, అంత మొత్తం ఈ మడులు వచ్చేసి 3 వచ్చేసి నాకు 4,000 అయిపోయిందండి కాస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలనిపించలేదు నాకు. అయితే ఇలా మడులు నేనే ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత లోపల మనకు స్లాబ్ తేమ స్లాబ్కి అవ్వకుండా ప్లాస్టిక్ కవర్ వేశాను. మళ్ళీ ప్లాస్టిక్ కవర్ కూడా ఏం చేశానంటే ఇలా ఇటుకలు పై వరకు తీసుకొచ్చాను, సాయిల్ అనేది బయటకు రాకుండా ఉంటుందని చెప్పి. ఇంకా అక్కడ గోడ కూడా చెమ్మగిలుతుంది కాబట్టి గోడకు కూడా వేశాను కవరు, కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు స్లాబ్కి కానీ గోడకు కానీ. అయితే ఈ ఇటుక మాడి కట్టిన తర్వాత ఏం చేశానంటే కింద బేస్లో కవర్ ప్లాస్టిక్ కవర్ వేసిన తర్వాత కింద నుంచి అలాగే పైకి తీసుకొచ్చానండి ఈ కవర్ని, అంటే మడిలో నుంచి ఇలా తీసుకొచ్చాను సాయిల్ అనేది బయటకు వెళ్లకుండా. అయితే మడులు కట్టించిన తర్వాత నేనేం చేశానంటే తీగజాతులకి బాగుంటుంది, నేను తీగజాతులు ఇదివరకు చాలాసార్లు కుండీల్లో డ్రమ్ముల్లో పెడితే నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదండి, చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని తీగజాతులు, ఎందుకు నాకు కాపు రావట్లేదు, తీగలు పెరగట్లేదు అని చెప్పి. అయితే మడులు కట్టిన తర్వాత మడుల్లో వేసిన తర్వాత నాకు నేను ఆశించినంత మేర నాకు బాగానే వస్తున్నాయి తీగజాతులు. చిక్కుడు, కాకర, సోరకాయ, బీరకాయ, అలా నేతి బీర ఇలా పండించాను నేను. తర్వాత కార్న్ పెట్టాను మడుల్లో,
పూలు, ఆకుకూరలు, స్వీట్ కార్న్ పెట్టాను. ఇక్కడ ఇవన్నీ బెండ ఆకుకూరలు, కూరగాయలు కూడా వచ్చినాయి. తీగ జాతులు అయితే దొండపాదు, కాకర, బీర, సోర కూడా, సో బీర అక్కడ ఉంది, సోర అక్కడ ఉన్నాయి. వంకాయల్లో 3 రకాలు ఉన్నాయండి మొక్కలు. గుత్తి వంకాయ, రౌండ్ వంకాయ, పొడవు వంకాయ. మళ్ళీ ఇందులో వైట్ ఒకటి ఉందండి. వైట్ ఈ రకం అసలు నేను ఇప్పుడే చూడటం, నాకు విత్తనం చాలా రేర్గా దొరికింది. తెల్లది పొడవు వంకాయ. ఇది రౌండ్ వంకాయ అండి, గుత్తి వంకాయ లాగా వాడతాము. కొన్ని పొడవు వంకాయ మొక్కలు ఇవన్నీ పొడవు వంకాయలేనండి, నల్లవి. ఇందులో 3 రకాలు నాకు సీడ్ దొరికింది. అయితే మనకు టమాటాలో ఇంకో రకం ఉందండి, చెర్రీ టమాటా. ఇది చెట్టు బాగా విపరీతంగా కాస్తుంది, గుత్తులుగానే వస్తాయి. చెర్రీ టమాటా అనేది ఇలా గుత్తులుగానే వస్తాయి. టేస్ట్ సేమ్ ఉంటుంది, పెద్ద టమాటా లాగే ఉంటుంది. కాకపోతే చెర్రీ టమాటా అనేది ఈ మధ్యకాలంలో బాగా పండిస్తున్నారు, అందరూ కూడా బాగా పండిస్తున్నారు. మార్కెట్లో కూడా మనకు దొరుకుతుంది, తక్కువ మార్కెట్లో కనబడడం తక్కువ. ఇలా గుత్తులుగా ఉంటుంది మనకు. అయితే టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది, చారుల్లోకి అలా బాగుంటుంది అన్నమాట. చారు చేసుకుంటారు వీటితో. కూరగాయల్లో నాకు రాడిష్ బాగా వచ్చిందండి, ముల్లంగి. అయితే ముల్లంగిలో చాలా ఉన్నాయి. అయితే రాడిష్ ఒకటి తీసి చూద్దామండి మనము. పైన పెరుగుతుంది దుంప, విత్తనం కోసం ఉంచాం కాబట్టి కొంచెం ఇలా పెద్దదిగా వచ్చింది. అయినా దీన్ని వాడుకోవచ్చు, పై భాగం వాడుకోవచ్చు, కిందది కొంచెం ఇంత రాదు. అయితే ఆకుకూరగా కూడా వాడుకుంటారంట, పప్పులోకి వాడుకుంటారంట ఆకులు. నేను ఇప్పటివరకు వాడలేదు, వాడితే బాగుంటుంది, ఇందులో చాలా పోషకాలు ఉంటాయంట ఆకులో కూడా. అయితే ఈ దుంప మాత్రం నేను పిల్లలకు పరోటాలు చేసి పెట్టాను. ఎంతసేపు నేను పరోటాల కింద వాడాను ఈ దుంపని. సి విటమిన్లో మనకి ఇంకోటి ఏంటంటే ఉసిరి అండి. ఇది పప్పు ఉసిరి, ఇది చిన్న పప్పులో వాడుకుంటుంటారు, చిన్న చిన్న రకం ఉసిరి. ఇప్పుడు ఆకురాలే సీజన్ కాబట్టి ఆకంతా పండు పడిపోతుంది, రాలిపోతుంది. అయితే మొన్నసారి నాకు పూతొచ్చి చిన్న పిందెలు కూడా వచ్చాయి. అయితే ఉసిరిలోనే ఇంకో రకము నాకు పెద్ద ఉసిరి కూడా ఉందండి, ఇది పెద్ద ఉసిరి అండి. అయితే పళ్ళలో ఇంకో రకం అండి, పైనాపిల్ అండి. మనకు మార్కెట్లో పైనాపిల్స్ బాగా దొరుకుతున్నాయి. అయితే నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, పైన పిలకలు పడేస్తూ ఉంటాడు వాడు, మార్కెట్లో అమ్మే అబ్బాయి పడేస్తుంటాడు. అది ఆ పిలక తీసుకొచ్చి నేను కింద ఒక 2-3 లేయర్లు తీసి, అంటే ఆ పిలక కింద ఉండే ఒక 2-3 లేయర్లు తీసి మట్టిలో పెట్టాను. అయితే వాటికి వేరు వస్తుంది అనేది నేను ఎక్కడో చూశాను. ఎందుకు ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టాను. నాకు కాపు కూడా వచ్చింది, పైనాపిల్ కూడా వచ్చింది, తిన్నాము. అయితే ఇంకా వీటికి ఇంకా టైం పీరియడ్ అనేది ఉంటుంది, 18 మంత్స్లో మనకు కాపు వస్తుందండి పైనాపిల్ పెట్టిన తర్వాత. అయితే నేను చాలా రేర్గా చూశాను, మిద్దె తోటల్లో కూడా పండించుకునే వాళ్ళు ఒకరో ఇద్దరినో చూశాను నేను పండించుకోవడం పైనాపిల్. చాలామందికి పైనాపిల్ ఇలా పండుతుంది, కుండీల్లో వస్తుంది అనేది కూడా తెలియదు, ఎలా విత్తనాలా అని అడుగుతారు నన్ను కొంతమంది. ఇది స్పైసీ మొక్క అండి, అంటే బిర్యానీ ఆకు. ఆకేమో బిర్యానీలోకి వాడుకోవచ్చు. దీని బెరడు వచ్చేసి అది దాల్చిన చెక్క అని మనం బిర్యానీలోకి వాడుతూ ఉంటాము, అంటే మసాలా కర్రీలోకి వాడుతుంటాము ఈ చెక్క. ఈ బెరడు ఇది వచ్చేసి మనం దాల్చిన చెక్కగా వాడుకోవచ్చు, స్పైసీది. అయితే డాబాపై కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలే కాకుండా నేను పువ్వులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చానండి. పువ్వులంటే గులాబీలు, మందారాలు, తర్వాత సంపెంగ, అలా రకాలు పెట్టాను. గులాబీల్లో కొన్ని రకాలు, సంపెంగ, మందారాలు, మందారాల్లో కూడా అనేక రకాల కలర్లు పెట్టాను. అయితే నేను మార్కెట్లో మొదటిసారే కొన్నానండి విత్తనాలు, మళ్ళీ తర్వాత కొనలేదు. నా అంటే విత్తనం నాకు పంటలో వచ్చిన కాయలనే నేను మళ్ళీ విత్తనాలుగా తీసుకుంటాను, అంటే వాటిని విత్తనానికి ఉంచేస్తాను అలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉల్లి అనుకోండి, ఉల్లి పెట్టినప్పుడు ఇది విత్తనానికి ఉంచేస్తాను ఇలా. అలా నేను చాలా విత్తనాలు అలాగే ఉంచుకున్నాను. వంకాయ, ఇది టమాటా నారు, ఇది క్యాబేజీ నారు, వంకాయ నారు. వంకాయల్లో 3 రకాలు ఉన్నాయి ఇందులో కూడా, నారులో కూడా. అయితే నేను మళ్ళీ
పంట అయిపోతుంది కాబట్టి వీటిని మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటాను. అంటే ఒక పంట అవ్వటం ఎప్పుడైతే అయిపోతుంది అని మనకు ముందుగా తెలుస్తుంది మొక్కను చూస్తే, దాన్ని బట్టి మళ్ళీ ముందుగానే నారు పోసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇంకో పంటకి. చెప్పి ఇలా నా టమాటా నారు, మళ్ళీ అక్కడ కూడా వంకాయలు ఇంకో రకం నారు ఉంది. అయితే ఇలా నార్లు పోసుకున్న తర్వాత కొంచెం ఇంకా కొంచెం పెద్దగా పెరగాలండి మొక్క. పెరిగిన తర్వాత రీప్లాంట్ చేసుకోవాలి. ఇది క్యాబేజీ. అయితే మనము గార్డెన్లో ముఖ్యంగా ఏంటంటే మనకు మట్టి అండి. మట్టి అయితే మట్టిని ఎలా కలుపుకోవాలి, ఎలా ఎరువులు వాడాలి అనేది చాలా ముఖ్యమైనది. అయితే మట్టి ఒక రెండు వంతులు మట్టి, ఒక వంతు కోకోపీటు, ఒక వంతు వర్మి కంపోస్టు కలుపుకొని నేను మొక్కలకు వాడానండి. అంటే కోకోపీట్ ఏంటంటే సాయిల్ లూజ్ ఉంటుంది, ప్లస్ వాటర్ కొంచెం ఇచ్చినా ఎక్కువ తేమగా ఉంటుంది మనకు, కాబట్టి కోకోపీట్ వాడాలి. వర్మి కంపోస్ట్ ఎందుకంటే కొంచెం సాయిల్లో వానపాములు అనేవి ఉండి మట్టిని గుల్లగా చేయడానికి యూజ్ అవుతుంది, కాబట్టి వర్మి కంపోస్ట్ కలుపుకుంటాము. ఈ మూడు మనము ఇలా మట్టిలో కలుపుకొని కుండీలకి కానీ మడుల్లకు కానీ నేను వేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాగా మాగిన పశువులు ఎరువు అండి. బాగా మాగిన పశువుల ఎరువును నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అది ఇలా పైనుంచి మట్టిలో కలుపుకుంటాను నేను. కంపోస్టు, కోకోపీటు, సాయిల్ కాకుండా ఇలా పైనుంచి డ్రై డంగ్ వేస్తాను. అంటే బాగా మాగిన పశువుల ఎరువు అయితేనే బాగుంటుంది. మళ్ళీ పచ్చిది వేస్తే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి పచ్చిది వేయకూడదు, బాగా మాగింది వేయాలి. ఇలా మట్టి అనేది చాలా ముఖ్యం కాబట్టి సమపాళ్ళలో కలుపుకొని మనం మొక్కలకు వాడాలి. ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, కిచెన్ వేస్టేజ్ తర్వాత రూఫ్ ఊడ్చిన తర్వాత వచ్చిన డ్రై లీవ్స్ కానీ ఎండుట అవన్నీ నేను కంపోస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. దాన్ని కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తాను, అది కూడా మనకు కంపోస్ట్గా యూజ్ అవుతుంది. అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది మనం ఇంట్లో రోజు వచ్చే వ్యర్థాలన్నీ ఒక టబ్బులో వేసి దాంట్లో కొంచెం కంపోస్టు, ఒక గుప్పెడంత మట్టి వేసి రోజు కలిగి పెడుతూ ఉంటే అది కంపోస్ట్ కింద తయారవుతుంది. అంటే అదంతా నేను కంపోస్ట్ కింద తయారు చేశానండి. ఇదంతా కంపోస్టు, కిచెన్ వేస్టేజ్ అండ్ తోటలో వచ్చినటువంటి వేస్టేజ్ ఇదంతా. ఇలా కంపోస్ట్ మనకు చూడండి మాగింది బాగా, అప్పుడే స్మెల్ వస్తుంది మనకు, మాగిన స్మెల్ కూడా వస్తుంది కంపోస్ట్ తయారైనట్టు. అంటే ఇప్పుడు ఇప్పుడే అవుతుంది, రెడీ అవుతుంది, మొత్తం కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ తయారవడానికి ఇంకో నెల 15 రోజులు టైం పడుతుంది నాకు. అయితే ఇలా కంపోస్ట్ అనేది కూడా నేనే తయారు చేసుకుంటాను. కిచెన్ వేస్టేజ్తో రూఫ్ ఊడ్చినటువంటి మనకు డ్రై లీవ్స్ అలాంటివన్నీ ఇట్లా జమ ఒక దగ్గర పెట్టి నేనే తయారు చేసుకుంటాను కంపోస్ట్. అయితే చూసారు కదండి మిద్దె తోట, ఇప్పటివరకు చూసిన మిద్దె తోట వల్ల మాకు చాలా మానసిక ఆనందం, తర్వాత ఫిజికల్గా ఎక్సర్సైజ్ అండి మెయిన్గా. బయటకి వాకింగ్కి వెళ్ళటము అలాంటి ఎక్సర్సైజులు చేయటం, జిమ్లకు వెళ్ళటం అలాంటివి ఏవి అవసరం లేదండి మిద్దె తోట అంటే మనకు ఇంట్లో. అయితే మా వారు కూడా చాలా ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఆఫీస్ నుంచి రావడంతోనే డాబా పైకి వస్తారండి. డాబా పైకి వచ్చి ఫస్ట్ మొక్కలు చూసుకుంటారు. సెలవులప్పుడైతే మొత్తం పైనే ఉంటాము, ఇద్దరము పైనే స్పెండ్ చేస్తాము. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే హెల్త్ బాగుంటుంది అని చెప్పే కాన్సెప్ట్ అయితే అందరూ ఫాలో అవుతే బాగుంటుందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. ఇంత ఖర్చు చేయాలా, అంత పెట్టాలా, అంత ఇన్వెస్ట్ చేయాలా అనేటువంటి బాధ ఏం అవసరం లేదు. మీకు తోచినంతలో ముందు ఇంట్లో మీరు ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ ఉంటాయి, అవి వేస్ట్గా పడేస్తుంటాం ఆయిల్ వాడుకున్న తర్వాత. అది కట్ చేసి అందులో ఇంత మట్టి పోసి కొత్తిమీర, మెంతికూర అలాంటివి కూడా పెంచుకొని మొదలు పెట్టవచ్చు. మీరు ఆకుకూరలతో మొదలు పెట్టవచ్చు. ఇంట్లో పాడైపోయినటువంటి వస్తువులు ఏ ఉన్నా సరే అలాంటి వాటిల్లోనే మొదలుపెట్టవచ్చు. అలా తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా చిన్న చిన్న కుండీలతో మొదలుపెట్టి ఆకుకూరలు, కూరగాయలు మెల్లిగా మొదలుపెట్టవచ్చండి.